మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా దేవర మీద ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు తగ్గట్టుగానే భారీ అంచనాలను పెట్టుకుని ఈ సినిమా విషయంలో చాలా వరకు వాళ్లు చాలా అంచనాలను పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక మొదటగా ఈ సినిమాని వేరే హీరోల దగ్గరికి తీసుకెళ్లగా వాళ్లకి ఈ కథ నచ్చకపోవడం వల్ల కథను రిజెక్ట్ చేసినట్టుగా ఇప్పుడు వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ సినిమాని రిజెక్ట్ చేసిన ఇద్దరు స్టార్ హీరోలు ఎవరు అనే దాని మీద ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. అయితే మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా స్క్రిప్ట్ ని విని ఇది వర్కౌట్ కాదనే ఉద్దేశ్యంతో తన రిజెక్ట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ కూడా ఈ కథను విన్నారట. అల్లు అర్జున్ 21 సినిమాగా ఈ సినిమాని ప్రకటించినప్పటికీ నా తర్వాత అనుకోని కారణాల వల్ల అల్లు అర్జున్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ నుంచి తప్పించుకున్నాడు. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని మిగులుస్తుంది అనేది తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయానికి మనకు తెలిసిందే, ఆమెకు తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే ఆమె టాప్ హీరోయిన్ గా ఎదుగుతుంది, లేదంటే మాత్రం ఆమెకు అవకాశాలు రావడం కూడా కష్టమవుతుందనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.